నేను ఇచ్చానిచ్చా అంటాడు. ఏమి ఇచ్చావు నువ్వు? నువ్వు ఇచ్చింది ఏమీ లేదు, మొత్తం ఊడ్ చేసింది ఎక్కువ ఉంది, అన్నీ కూడా ఓటరుండే కాదు. మీరు ఇంకొక పక్కన మీరు చూస్తూ ఉంటే మామూలుగా చేయలే. ఇతను వచ్చిన తర్వాత ఇసుక ఏమమ్మా, ఎక్కడన్నా ఇసుక దొరుకుతా ఉందా? ఎక్కడికి పోతా ఉంది? పక్క రాష్ట్రాలకు వెళ్తా ఉందా లేదా? ఏమమ్మా ఎక్కడన్నా భూగర్భ ఖనిజ సంపద, మొత్తం భూబకాసులు వీళ్లే దోచేసుకుంటున్నారు, సంపద అంతా లూటీ చేశారు, ఇప్పుడు కొత్తగా వచ్చి ఆస్తులు పైన పడ్డారు. రేపు రాబోయే రోజుల్లో మళ్ళా ఈ ప్రభుత్వం వస్తే మీ ఇల్లుంటే మీ ఇల్లు కూడా మీ పేరుతో ఉండదు, వీళ్ళకి కొట్టేస్తారు. మీ పొలం ఉంటే పొలాన్ని కూడా కొట్టేస్తారు. ఇంక ఎవరికి రక్షణ ఉండదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకనే నేను ఇప్పుడే మీరు చూస్తున్నాను, ఇంటింటికి వస్తున్నారు వాలంటీర్లు వస్తున్నారు. నేను ఒకటే వాళ్ళందరినీ కోరుతున్నా, వాలంటీర్ని మీరు రాజకీయం చేయొద్దండి, సైకో చెప్పిన పనులు చేయొద్దండి. మీరు అవసరమైతే ప్రజలకు అవసరమైన పనులు ప్రభుత్వ పనులు చేయండి, కానీ పార్టీ పనులు చేస్తే మాత్రం మా ఆడబిడ్డలు వదిలిపెట్టరు, మిమ్మల్ని నిలదీస్తారని ఈ యొక్క వాలంటీర్స్ అందరినీ కోరుతున్నా. నిన్న మొన్న నేను వింటున్నా, ఇంటింటికి వచ్చి నీకు అది ఇస్తాం ఇది ఇస్తాం ఇంటి లోపలికి వస్తున్నారు. వీళ్ళెవరండి ఇంటి లోపల రావడానికి? ఇంటి లోపల రావడమే కాకుండా మీ వివరాలు కనుక్కుంటున్నారు. కడాన మీ వివరాలు ఎంత వరకు పోతున్నారంటే మీ ఆయనకి ఏమన్నా వేరే సంబంధాలు ఉన్నాయా, నీకేమన్నా అనుమానం ఉందా? అంటే కొంపల్ని కూల్చే మార్గం ఇది ఎక్కడ? నాకైతే అర్థం కాదు, నీకేం సంబంధం? మగవాళ్ళ దగ్గర పోయి మీ ఆడబిడ్డలు ఏమైనా బయట తిరుగుతున్నారా, నీకేంటి సంబంధం? చెప్పుతో కొట్టేవాళ్ళు లేకపోతే జగన్మోహన్ రెడ్డి, ఇవన్నీ ఏంటి ఈ వ్యవహారాలు? తప్పు కదా అని అడుగుతున్నా నేను. వ్యక్తిగత గోప్యం, మన విషయాలు, మన విషయాలు మీకెందుకు? ఏ కుటుంబం ఎట్లుంటే నీకేం సంబంధం? దాని మీద మళ్ళా సంతకం పెట్టమంటున్నారు. పెడుతున్నారమ్మా సంతకాలు? దానికి సంతకం పెట్టాలంట మనం. అంటే వీళ్ళు చేసే తప్పుడు పనులన్నింటికి నేను అందుకే చెప్తున్నా. కొంతమంది అధికారులు నమ్ముకొని జైలుకు పోయారు, కొంతమంది అధికారులు నమ్ముకొని కడాను గుండె పోటొచ్చి నాకు ఈ ఉద్యోగం వద్దని పారిపోయే పరిస్థితికి వచ్చారు. ధైర్యంగా ఎదుర్కొన్న, ధైర్య సాహసంగా ఉన్నవాళ్ళ మా ఆడబిడ్డలే తల్లి, మీరే ధైర్యంగా ఉండండి, తప్పకుండా మంచి రోజులు వస్తాయి. నేను అందుకనే మళ్ళీ మీ అందరికీ ఒకే మాట చెప్తున్నాను. ఈరోజు మన కార్యక్రమం మహాశక్తి సంకల్పం. ఈ మహాశక్తి సంకల్పం అమ్మ మళ్ళీ అన్ని వస్తాయి. పింఛన్లు తీసేయడం, రేషన్ తీసేయడం, బెదిరించడం మళ్ళీ మాట్లాడితే మేమందరికి ఇస్తున్నామని బుకాయించడం, ఇష్టానుసారంగా చేస్తున్నారు. అడిగితే రౌడీజం, ఈ తప్పంటే రౌడీజం ఒకటి పారిపోవడం. నిన్న మొన్న చూస్తున్న ఎమ్మెల్యేలు పారిపోతున్నారు. ఎక్కడ గడప గడపకు వచ్చే పరిస్థితి లేరు. ఇంకా రాబోయే రోజుల్లో మీకు ఏది బాబాయ్ అని చెప్పిన సులభం కాదు. మా ఆడబిడ్డల మనస్సుల్ని మెప్పించడం ఒకటి కాదు, కోడి కోడికెత్తంత ఈజీ కాదు. డ్రామాలు వేయడం, మోసాలు చేయడం, ఆ యాక్షన్లన్నీ అయిపోయినాయి. నేను అందుకనే ఒకే ఒక మాట మిమ్మల్ని అడుగుతున్నా. 2,50,00,000 మంది మహిళలను అడుగుతున్నా, ఈ మహాశక్తి సంకల్పం ఇది ఒక మంత్రం. నేను మీకు ఒక బ్యాండ్ పంపిస్తున్నా, మహాసంకల్పం ఇది, మహాశక్తి సంకల్పం. దీని మీద దసరా అని పేరు పెడుతున్నా. ఏం తల్లి, అందరికీ దసరా గుర్తుందా? ఏం జరిగింది దసరా? రావణాసురుణ్ణి వధ జరిగిందా లేదా? దేనికి జరిగింది? సీతను అపహరించి
బందీని చేసి సీతను వేధించిన దానికి అవునా కాదా? అందుకే కదా రాముడు లాంటి వ్యక్తి సీతను కాపాడుకోవడానికి వానర సైన్యంతో వెళ్ళి పోరాడి సీతాదేవిని కాపాడుకొని వచ్చాడు. దేవుడికే ఆ బాధ తప్పల. అందుకనే ఈరోజు ఈ చరిత్ర గుర్తుండాలని మనమందరం కూడా ఏ కార్యక్రమం దసరా కార్యక్రమం పెట్టుకున్నాం. ఇప్పుడు మా చెల్లి చెప్పాడు జగనాసుర. నేను అందుకే ఒక మాట చెప్తున్నా, అన్ని సమస్యలకి పరిష్కార మార్గం మహాశక్తి సంకల్పం. నేను రేపో ఎల్లుండో మీ అందరికి కూడా మన ఎల్లో మంచి బ్యాండ్లు పంపిస్తా, మహాశక్తి దసరా అని పంపిస్తా. ఏదైనా ఒక దీక్ష చేయాలంటే ఎన్ని రోజులు చేయాలి? ఎన్ని రోజులు చేయాలి? 41 రోజులు చేయాలవునా కాదా? 41 రోజులు పూజ రూములు పెట్టి ముస్లింలు కానీ హిందువులు కానీ క్రిస్టియన్లు కానీ అన్ని మతాలు మీ సాంప్రదాయం ప్రకారం పెట్టి పూజ చేయండి. మీరు మహాశక్తిగా తయారవుతారు. ఆడబిడ్డల్ని ఒక మహాశక్తిగా తయారు చేయాలనేది నా సంకల్పం. ఇది ప్రారంభం మాత్రం. ప్రపంచాన్ని జయించే శక్తి తెలుగు వారికి ఉంటే అందులో ముందుండేది మా ఆడబిడ్డలే ఉంటారు. అందుకే నేను ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను, తొందరలో పంపిస్తాను. మళ్ళీ మనం దసరా రోజున పెద్ద మీటింగ్ పెడదాం. 2,50,00,000 మంది మహిళల యొక్క సంకల్పం ఆ రోజు నిరూపిద్దాం. ఇంటింటికి ఈ యొక్క సంకల్ప బ్యాండ్ మీరు ఇవ్వాలి, మీరు చెప్పాలి. ఇది ఒక మంత్రం, ఇది ఒక యంత్రం, ఇది ఒక సంకల్పం. మీరు 41 రోజులు చేయండి. ఏదైనా మీరు జయించకపోతే చూడమని మీరు చెప్పాలి. ఏమమ్మా చెప్తారా? చేస్తారా? నమ్మకం ఉందా లేదా? నా మీద విశ్వాసం ఉందా లేదా? మీరు అది చెయ్యండి. ఈ రోజుటి నుంచి నారీమణుల శక్తి, మా ఆడబిడ్డల శక్తి ఒక మహాశక్తిగా తయారవుతుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. అందుకని ఈ పేరు పెట్టా. ఇప్పుడు నేను ఇచ్చేది ప్రారంభం మాత్రమే. సంపద సృష్టిస్తా ఉంటే ఆ సంపద మీకే ఇస్తా, మా ఆడబిడ్డలకే ఇస్తా.